ఆధ్వర్యంలో మన విశాఖపట్నం మద్దెలపాలెం కోట తెలుగు తల్లి విగ్రహం వద్ద మనం ఈ నిరసన కళం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కారణం ఏంటి అంటే మన ప్రభుత్వము తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కూడా చేర్చి సంస్కృత తెలుగు అకాడమీగా పేరు మార్చింది. ఇది చాలా అన్యాయం. ప్రపంచంలో ఎక్కడ కూడా భాషను సంస్కృతిని రాజకీయాల్లో కలపకూడదు. రెంటను వేరుగా చూడాలి. భాష సంస్కృతి వేరు, మీ రాజకీయాలు వేరు. మీ దిక్కుమాలిన ఏదో సామెత చెప్పినట్టుగా మీ ఆలోచనలు మీ వేరు. 2 సంవత్సరాలుగా ప్రాథమిక విద్యను కనీసం 5వ తరగతి వరకైనా బిడ్డలకు అందించమని ఇంతమంది పోరాడుతూ ఉంటే దున్నపోతు నీరు వాన కురిసినట్టు మీకు చలనం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కోర్టులు చెప్పినా లేకపోతే పెద్దలు చెప్పినా మీకు ఆ పెడచేను పెడుతూనే ఉన్నారు. ఇది మీకు మీ ప్రభుత్వానికి అంత క్షేమం కాదని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. 2వది, ఈరోజు సంస్కృతాన్ని మనం వ్యతిరేకించట్లేదు. తెలుగు భాషకు సంస్కృతం గురుస్థానం, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ భాషలకు సంస్కృతం తల్లి అంటే ఆవిడ ఒప్పుకోడు, కానీ ప్రస్తుతం మనకు తెలుగు భాషకు గురుస్థానం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మా విన్నపం ఏంటి అంటే సంస్కృతానికి ప్రత్యేక ఒక అకాడమీ పెట్టండి. ఉద్దరణ ఎవరు లేరు. ఈరోజు రాష్ట్రీయ సంస్కృత పీఠం ఉంది, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉంది ఈరోజు తిరుపతిలో. అంతకంటే పొడింగి సంస్థ మీరేం పెట్టలేరు. ఈరోజు 2 ఏళ్లుగా అకాడమీ నుంచి ఒక్క పని చేసారా చెప్పండి. తెలుగు భాష కోసం ఇతర భాషల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుగు ప్రజలకు అందించడానికి 1968లో పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటై ఆయన పర్యవేక్షణలో జరిగినటువంటి సంస్థ. ఎన్నో వేలాది పుస్తకాలు, పారిభాషిక పదాలు కావచ్చు లేకపోతే ఈ పాఠ్య పుస్తకాలు కావచ్చు, ఎన్నో వేలాది పుస్తకాలు ముద్రించినటువంటి సంస్థను ఈరోజు 2 ఏళ్ల బట్టి కేవలం ఆ చైర్మన్లకు ఆ సభ్యులకు జీతాలు తీసుకోవడం తప్పితే ఒక్క పని చేశారని చెప్పండి. అధికార భాష సంఘం కూడా అంతే, అదే ఒక దిక్కుమాల సంఘం అయిపోయింది. దాదాపు 3 కోట్ల రూపాయలు దాదాపు జీతాలు పుచ్చుకున్నారు. నేను సిగ్గుబీళ్ళంత పుస్తకం వేశారు మీకోసం పదకోసమని. సిగ్గు లేకపోతే సరే ఏదేదో సాధించినట్టు చెప్పుకుంటున్నారు. 2వది, ఇక్కడ బాధాకరమైన విషయం, కడుపు మండే విషయం ఏంటంటే ఇది మనం రాజకీయంగా మాట్లాడటం లేదు లేకపోతే వాళ్ళ మీద కోపంతో మాట్లాడటం లేదు, కానీ కడుపు మండే విషయం ఏంటంటే ఇద్దరు సాహితీవేత్తలు, దిక్కుమాల సాహితీవేత్తలు ఇద్దరు. ఒక ఆయనేమో అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ఇంకొక ఆమెమో సాహితీవేత్త, ఆమెమో అకాడమీకి అధ్యక్షురాలు. కనీసం మీరు చెప్పడానికి అవకాశం లేదా? అయ్యా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, కనీసం ప్రాథమిక విద్య వరకైనా మన బిడ్డలకు అందించాలనేది కనీసం చెప్పకుండా దిక్కుమాలిన సలహాలన్నీ ఇస్తూ ఆ ముఖ్యమంత్రి గారిని తప్పుతో పట్టిస్తున్నారు. ఈ సందర్భంగా 2 విన్నపాలు. 1, సంస్కృతానికి ప్రత్యేకంగా అకాడమీ పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు, అది అందరూ కూడా ఆమోదించే విషయమే. కానీ తెలుగు భాష, తెలుగు అకాడమీలో సంస్కృత అకాడమీని కలపకండి, సంస్కృతాన్ని కలపకండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు లేకపోతే ఇక్కడ తెలుగు భాష కోసం మనం ఏర్పాటు చేసుకునే ప్రణాళికలు కావచ్చు ఏదో కలగవరకం పైపోతాయి. ఇది రెంటకి తింట రేవడిలాగా తయారవుతుంది కాబట్టి అకాడమీని చేయమని చెప్తున్నాము. తర్వాత ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా విన్నపం, అయ్యా భాషను సంస్కృతిని రాజకీయాలతో ముడిపెట్టకండి దయచేసి. ఈరోజు మీ పక్కన ప్రహస్తుల పాత్రలు ఎక్కువైపోయాయి, ముఖ్యమంత్రి గారు వినండి. ప్రహస్తుల పాత్రలు ఎక్కువైపోయాయి. బంగారు లంక నాశనమైంది రావణుడు చేసిన దుష్టకార్యాల వల్ల కాదు, కేవలం వాడి ప్రధానమంత్రి అయినటువంటి ప్రహస్తుడి వల్ల. ఈ కథ చెప్పడానికి సమయం ఉండదు కాబట్టి మరొకసారి వివరిస్తాము. మీ పక్కన ప్రహస్తుల పాత్రలు ఎక్కువైపోయాయి. వాళ్ళు మీ చెవిలో చెప్పాయని వాళ్ళ స్వార్థపూరిత అవసరాల కోసమే మీకు లేనిపోయి అని చెప్తున్నారు. మీరు ఆ సుడిగుండంలో పడిపోతున్నారు. గత ప్రభుత్వం కూడా తెలుగు భాషకు అన్యాయం చేసి నామరూపాలు లేకుండా పోయింది. ఎవడైనా తెలుగు భాషకు కానీ సంస్కృతికి కానీ దోషం నష్టం కలిగించినట్లయితే కాలగర్భంలో కలిసిపోతారంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి సందేహం లేదు. జై తెలుగు.